25:11 2022 మీ కొరకు ఈ రోజు దేవుని వాగ్దానం యదార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు 11వ కీర్తన 2వ వచనం His countenance beholds the upright Psalm 11:7 ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా ప్రభు యేసు దివ్య నామమున మీ అందరికీ శుభాల వందనాలు తెలియజేయుచున్నాను ఈ ఉదయకాలం దేవాతి దేవుడు మనకిస్తున్న వాగ్దానం యదార్థవంతులైన ముఖదర్శనము చేసెదరు అవును ప్రియులారా మనం యదార్థవంతులుగా బ్రతికినట్లయితే ఖచ్చితంగా ఆయన ముఖదర్శనము మనం చూస్తాం లూకా సువార్త 2వ అధ్యాయంలో సిమియోను అనే నీతిమంతుడు మనకు కనిపిస్తున్నాడు యదార్థవంతుడు మనకు కనిపిస్తున్నాడు అదేవిధంగా అన్న అనే ప్రవక్తి మనకు కనిపిస్తుంది వారి ఇరువురు కూడా శిశువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖదర్శనము వారు చూచారు కారణం ఏమిటంటే వారు యదార్థవంతులుగా నీతిమంతులుగా వారు ఆ కాలములో బ్రతికారు అందుకనే దేవుడు వారిని యేసుక్రీస్తు ప్రభువాని చూచుటకు అవకాశం ఇచ్చారు నా ప్రియ సహోదరి సోదరులారా మనము కూడా యదార్థవంతులుగా ఉన్నట్లయితే ఆయన ముఖదర్శనము చూస్తాం బైబిల్ గ్రంథంలో యోబు మంచి ఉదాహరణగా ఉన్నాడు యోబు యదార్థవంతుడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కనుక మనము కూడా అట్టి జీవితం జీవిద్దాం దేవుని నిశ్చయముగా ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చును గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరమ తండ్రి ప్రేమగల నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానమకై నీకు వందనాలు ఈ వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి ఇదన వివాహ దినాలు జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి బలహీనులు బలపరిచి రోగులను స్వస్థపరచండి యేసు నామమున ప్రార్థిస్తాం మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్